ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తికి కూతవేటు దూరంలో ముసలిపేడు గ్రామం నందు స్వయంభూగా వెలిసిన బత్తనయ్య కోనందు సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా బత్తనయ్య స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పాలు, పెరుగు, పన్నీరు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మేము మా కులదేవుడు దర్శనిస్తాము. మొదటి నుంచి మేము ఇక్కడికి మా పెద్దాలయ్యా నుంచి ఇక్కడికే వస్తున్నాము. ఎప్పటి నుంచి వస్తున్నారా? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మా పెద్దాలయ్యా నుంచి. మా కూడా కాసేందుకు అందుకనే వచ్చి తలనేలా తీసుకోవాలి. మా మొదటి నుంచి కోనరాజు వాళ్ళ తండ్రి శ్రీదేవి వాళ్ళమ్మ ఆ నుంచి ఎలావారు వచ్చాడు. ఆయన తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రాలు అన్నీ చూసుకొని వాళ్ళ సంతానం లేకుండా ఏదైనా గౌరవం పేరు ఉద్యోగాలు కావాలన్నా ఏ కావాలన్నా తప్పకుండా దొరుకుతాయి. ముత్తాతల కానించి మాకు మా తాతల మనాలయం పొద్దు జనాభా కావచ్చు. పౌర్ణం పొద్దు పౌర్ణం పౌర్ణ జనాభా పూర్తిగా వచ్చినారు. జనాభా మద్రాసు నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కళాశ నుంచి, తెనాలి, చిత్తూరు దగ్గర నుంచి వచ్చినారు. సంతానం తప్పనిసరిగా సంతానం ఇక్కడ తీసుకొని ఆ పూలు ఎత్తుకుని దేవుడి మీద పైన పెడతాం. అమ్మా నీ కోరిక లక్ష్మీ ఉంటే ఏమైనా ఏమిస్తామని పెడతాం. వాళ్ళు ఏదో కిరీటం చేస్తామేమో, లేకుంటే ఎండి దత్తం చేస్తామేమో, లేదంటే గెండ చేస్తామేమో వాళ్ళు ముందు కూడా చెప్తారు. అది ఆ ప్రకారం చేసి వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా జరిగి ఉండదు. తప్పనిసరిగా జరిగి ఉండదు. అది నా పేరు మణిగౌడు. మాది ముసలిపేడు. ఇక్కడ బత్రీ కొండ మీదనే టోకన్లు రాస్తుంటాము. బత్రీ స్వామి గుడ్ల వరాలకి మంచి దేవుడు. ఏ వరమైనా బిడ్డ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇతరత్ర ఏ కోరికలు తీరుకున్నా వరాలకి ఫేమస్ అయిన దేవుడు భక్త కంటేశ్వరుడు బత్రీ స్వామి. ఏర్పేడు మనం ముసలిపేడులో వెలిసి ఉన్నాడు. కాళహస్తి, శ్రీకాళహస్తికి 15 కిలోమీటర్ సన్నిధిలో ఉన్నాడు. అంతేకాకుండా ఏడాం అమ్మవారు దక్షిణ కాళిక కూడా దగ్గరలోనే ఉన్నాడు. మంచి సత్యమైన దేవుడు. కృష్ణ పౌర్ణమి కాబట్టి భక్తులు కనీసం 700 నుంచి 500 లోపు భక్తులు రెడీ బాగున్నారు. ఫుల్గా అందరికీ అన్ని సౌకర్యాలు కలిగించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మామూలుగా భక్తులకి భోజనం వసతి, ఉండేదానికి పడుకునేదానికి స్థలాలు, నైట్ జెండక్టర్ పెట్టున్నాము. జెండక్టర్ ద్వారా లైటింగ్, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మాకు కలిగిన సహాయం మేము చేస్తాం.